ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం. ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయం చదవండి, 19వ వచనం. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను, కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందము చాలు. కనుక దేవుడు ఉదయకాలంలో ఆయన మనల్ని ప్రేమించి గద్దించేవాడుగా ఉన్నాడు, శిక్షించేవాడుగా ఉంటున్నాడు. ఉదయకాలం ఇష్టపూర్వకంగా శిక్షను ప్రేమించిన మరి ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారిని చూసినాం. ఆరాధనలు బలలో శిక్షను ప్రేమించిన దాసుని చూసినాం. మరి ఏసేపు దాసుడుగా అమ్మబడి శిక్షను ప్రేమించి జ్ఞానైనాడు. ఇప్పుడు సంఘమును గురించి చూస్తున్నాం మనం. ఇక్కడ సార్వత్రిక సంఘం, లౌకిక సంఘాన్ని గురించి ప్రభు చెప్తున్నాడు. ఏమని? నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. కానీ మనం ఈ శిక్షను ప్రేమించాలా? ప్రభు ఇచ్చే శిక్షను మనం ప్రేమించాలా? ఆయన రకరకాలుగా తన సంఘాన్ని నడిపించేవాడుగా ఉంటా ఉన్నాడు. కనుక తన సార్వత్రిక సంఘాన్ని, నేడు మన ఒక్క బేతని ఎవరికి కాదని చెప్పేది, సార్వత్రిక సంఘం అంతటి కొరకు మనము చూస్తున్నాం ఈ మాటలు. అందరినీ కూడా శిక్ష ఈ లౌకిక సంఘ కాలంలో ఉంటున్న మనకు ఆయన ఏమంటున్నాడు? నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుతున్నా. కనుక సార్వత్రిక సంఘానికి గురించిన మాట ఇది. ప్రభు తన సంఘాన్ని ఎలా శిక్షిస్తున్నాడు చూడండి. నిర్గమాకాండం తన ప్రియులను ఎట్లా శిక్షిస్తున్నాడు, నేను మనల్ని కూడా ఇలాగ నడిపిస్తున్నాడు. నిర్గమాకాండము 14వ అధ్యాయం 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షను మీరు ఊరుకునిచ్చుని చూడి. పద్నాలుగు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. చూసారు, ఇప్పుడు సంఘాన్ని నడిపిస్తున్నాడు. 10వ అధ్యాయం మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం చదవండి. మొదటి నుంచి మొదటి సహోదరులారా, తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏదనగా? అందరూ మే కింద ఉన్నారు, వారందరూ సముద్రం నడిచిపోయినారు. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించారు, పానం చేశారు, ఏలైనగా ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి, ఆ బండ క్రీస్తే చాలు. కనుక పాత నిబంధన సంఘాన్ని దేవుడు ఎట్లా నడిపించుకుంటూ వస్తున్నాడు? నేను మనల్ని కూడా ప్రభు అంటాడు, భయపడద్దు. దేని విషయాలు కూడా మనం భయపడద్దు, ఎందుకంటే ప్రభు తనకు మనకు సమీపంగా ఉన్నాడు, మనకు తోడుగా ఉంటున్నాడు. అందుకొరకే చెప్తున్నాడు, మీరు ఇలాంటి పరిస్థితులు కూడా భయపడద్దు. నిర్గమాకాండం 14:13లో అందుకు మోషే, భయపడకుడి, యెహోవా నేడు మీకు కలగచేయు రక్షను మీరు ఊరికే నిలుచుండి చూడండి. ప్రభు మీ పక్షంగా యుద్ధం చేసేవాడుగా ఉంటున్నాడు 14వ అధ్యాయంలో. కనుక దేవుడే మన పక్షంగా యుద్ధం చేస్తాడు. సార్వత్రిక సంఘాన్ని ఆయన ప్రేమించినాడు, సంఘాన్ని కొన్నాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు ఉంచను మందను గుర్చి గుర్చి. అది దేవుడు ఏం చేశాడు? తన స్వరక్తమిచ్చి మనల్ని కొన్నాడు. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి ఎవరు చేరెదరు వారే ధన్యులు పరలోకమే. ఎవరు చేరెదరు వారే ధన్యులు పరలోకమే.
కనుక ఐగుప్తు దేశము నుంచి రక్తం చేత విమోచించాడు. నిర్గమాకాండం 12వ అధ్యాయం, నిర్గమాకాండం 12వ అధ్యాయంలో గొర్రెపిల్ల రక్తం చేత వారిని విమోచించినాడు, వారు రక్షణ పొందినారు. దేవుని బిడ్డలుగా నిర్దోషమైన మగ గొర్రెపిల్లను తీసుకుని దాన్ని వారు వధించి ఆ యొక్క ఐగుప్తు దేశంలో, చదవండి 7వ వచనం 12:7, ఈ నెల 14వ దినం వరకు అందరూ చంపి తీసి తిని అది కనుక దేవుడు చెప్పినాడు, మీరు ఆ రక్తము చేత మీరు విమోచించబడ్డారు, విడుదల చేయబడ్డారు. 12వ అధ్యాయంలో వారు విడుదల చేయబడిన సంగతి మనం చూస్తున్నాం. వాళ్ళు అర్ధరాత్రి జరిగింది ఏంది? నిర్గమాకాండం 12వ అధ్యాయం 29వ వచనం, అర్ధరాత్రి వేళ జరిగింది ఏమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాల ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశం మంది తొలిపిల్లందరినీ, పశువుల తొలిపిల్లన్నింటినీ యెహోవా హతము చేసి వారిని నడిపించినాడు. ఐగుప్తు దేశం నుంచి తన సంఘాన్ని నడిపించినాడు. చూడండి, దేవుడు తన సంఘాన్ని నడిపించి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రము దాటిస్తా ఉన్నాడు. ఎర్ర సముద్రము దాటించినాడు. 15వ అధ్యాయంలో ఎర్ర సముద్రము దాటిన తర్వాత వారిని దేవుని స్తుతించాడు. 15వ అధ్యాయంలో ఏం చేశాడు దేవుడు? వారిని మారాకు తీసుకుని పోయినాడు. చూడండి, మారా నీళ్లు చేదైనవి. చదవండి 15వ అధ్యాయంలో 23వ వచనం, మారా నీళ్లు చేదేవి కనుక అది చూసారా, దేవుడు ఎట్లా నడిపించాడు తన సంఘాన్ని? మారా నీళ్ల ద్వారా నడిపించాడు, చేదైన పరిస్థితులు కూడా నడిపిస్తున్నాడు, ఆడ కూడా వారికి తోడుగా ఉన్నాడు. 16వ అధ్యాయం, అక్కడ సంఘాన్ని ఎట్లా నడిపిస్తున్నాడు చూడండి, ఆహారం లేదు వారికి. ఆహారం లేనప్పుడు ఏం చేశాడు వారికి? 4వ వచనం, 16వ అధ్యాయం 4వ వచనం, యెహోవా మోషేను చూచి ఇదిగో ఆకాశము నుండి ఆహారం కురిపిస్తాను, ఏ నాటి పచ్చం ఆనాడే కూర్చుకోవాలి. దేవుడు ఆకాశం నుంచి దేవుడు వారి కొరకు మన్నాను కురిపించాడు, సంఘం కొరకు. కనుక ఎట్ట నడిపించాడు పాత నిబంధనలో? నేడు కొత్త నిబంధనలు కూడా మన ప్రభునేసు క్రీస్తు వారి ద్వారా మనం నడిపిస్తున్నాడు. అంతే కనుక ఆయన ఏ విధంగా శిక్షించినాడు సంఘాన్ని, ఏ విధంగా శిక్షణకు తీసుకువచ్చినాడు వారు? ఎర్ర సముద్రంలో గుండా దేవుడు తీసుకుని పోయినాడు. చూడండి, జల్లముళ్ళల్లో బడి దాటు నాపుడు బలమయ్యుండెదను, నీ తోడై ఆ జల్లముళ్ళల్లో బడి దాటు బలమై నీ తోడై నదులాలో వెళ్ళు నాపుడు నీపై పా, నదులాలో వెళ్ళు నాపుడు నీపై అగ్ని మాజెను, అగ్ని మా జ్వాలలు నిన్ను కాచగలేవు, జ్వాలలు నిన్ను కాచగలేవు, స్వచ్ఛంద భీకారి కాస్తూరి. కనుక దేవుడు తన సంఘమును, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును, ఆయన ప్రేమించిన సంఘమును, ఆయన విమోచించిన సంఘాన్ని ఏం చేస్తున్నాడు? శిక్షలోనికి తీసుకొని పోతున్నాడు. చదవండి యెషయా గ్రంథం 43వ అధ్యాయం
యశోద ద్వారా మాట్లాడుతున్నాడు, ఓ సంగమా నిన్ను శిక్షలోనికి తీసుకొని పోతున్నాను. చదవండి మొదటి నుంచి. యాకోబు యెహోవా విమోచించున్నాను, భయపడద్దు. రెండవ వచనం, జలముల్లో పడి దాటినప్పుడు తోడై ఉంటాను. హారవ్ దేవుడు ఎట్ట తన సంఘాన్ని శిక్షిస్తున్నాడు, రకరకాల అనుభవాలు కూడా తీసుకుని పోతా ఉన్నాడు. నేడు ఈరోజు కూడా, ఈ రోజు వరకు కూడా, 2020లో ఫిబ్రవరి మాసంలో 9వ తేదీ కూడా ప్రభు ఎట్ట నడిపిస్తున్నాడు సంఘాన్ని అంటే, తను శిక్షిస్తూ తీసుకుని పోతా ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు రకరకాల శిక్ష. ఆ దినాల్లో పాత నిబంధన సంఘాన్ని ఎట్లా దేవుడు నడిపించినాడు? ఎట్లా? జలములలో బడి నడిపించినాడు, ఇంకా నదుల్లో నడిపించాడు, ఇంకా అగ్ని మధ్య నడిపించాడు. చిన్న సంఘం, చిన్న సంఘం. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? 4 ఉన్నారు. షడ్రక్, మిషేక్, 4 షడ్రక్, మిషేక్, అబద్నెగోలు, దానియేలు, 4. ఆ 4 దేవుడు అనేక పరీక్షలు కూడా తీసుకెళ్ళాడు. ముఖ్యంగా ఈ 3, ఎక్కడ 2 చేరి నా నామమున కూడి ఉంటా, నేను అక్కడ ఉంటాన్నాడు. ఈ 3 పాత నిబంధన సంఘంలో దానియేలు దినాల్లో వాళ్ళు చెరసాల్లో లేకపోతే దాసులుగా అమ్మబడ్డారు, దాసులుగా ఉన్నారు వాళ్ళు. అయితే దేవుడు వారిని అక్కడ ఆశీర్వదించాడు, దీవించిన తర్వాత వారిని అగ్నిలోని పంపించాడు. ఆ కొద్ది మంది అయినా అగ్ని పరీక్షలు గుండా వెళ్ళాడు ఆ సంఘం. ఏమైపోయింది? ఇప్పుడు విస్తారమైన సంఘం అయింది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. ఎప్పుడు దేవుడు తీసుకుని పోయినాడో దేవుడు ఆ సంఘములో ఆ బిడ్డలందరినీ కూడా రక్షించుకొని వాళ్ళ వివేకముతో జ్ఞానముతో వాళ్ళని నింపినాడు. పక్షుల గుండా వెళ్ళి తీసుకుని పోతే దేవుడు వారిని జ్ఞానముతో నింపినాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తే, లేక ఆ 2వ అధ్యాయంలోనే 15వ వచనం, బాకాను, పిల్లల గ్రోవిని, పెద్ద వీరను, వీణను, సుంపోనియను, విపంచికను, సకల విధములకు వాద్య ధ్వనులను మీరు వినుచు సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతి నమస్కరించిన సిద్ధంగా ఉండేలా. సరే, మీరు నమస్కరింపని ఎడలా తక్షణమే మనుచున్న వేడిమగల అగ్నిగుండములో మీరు వేయబడదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇలాంటి పరీక్షలో అగ్నిగుండములోనికి వెళ్ళారు చిన్న సంఘం, 3. ఏమైంది? గొప్ప విజయం. దేవుడు వారి జ్ఞానంతో నింపాడు, జ్ఞానంలో శిక్షను ప్రేమించారు. కొని వద్దనొచ్చు కదా, ప్రేమించాడు శిక్ష తప్పించుకోవచ్చు వాళ్ళు. ఎట్లా? ఆ బంగారు ప్రతిమకు నమస్కరించి శిక్షను తప్పించుకోవచ్చు. ఒకవారి మనం అనుకున్నట్టుగా అనుకోవచ్చు, మనం ఏమనుకుంటాం అవనే సౌర్యాలు, ఓ అమ్మ ఇంత కష్టం వచ్చింది, ప్రాణాపాయం వచ్చింది, చాలా పరీక్ష వచ్చింది, అగ్నిగుండం తప్పించుకోవడానికి ఏముంది? ఒక్కసారి సెల్యూట్ కొడితే చాలే, జెండావందనం చేసినట్టు. 15 జెండావందనం చేస్తాం కదా, ఒక్కసారి సెల్యూట్ కొడదాం. ఏం పోయింది? సెల్యూట్ కొడదాం. లోపలేమో యేసుప్రభే దేవుడు, లోపలేమో యెహోవాయే దేవుడు. కానీ ఇదంతా కూడా పరీక్షలు ఎందుకు మనకు? ఒక్కసారి సెల్యూట్ కొట్టేస్తే, నమస్కారం కొడితే సరిపోదు, మళ్ళీ రాజన్నాడు కదా, సాగిలపడదాం. సాగిలపడేది ఎక్కడ? బొమ్మకాయ సాగిలపడదాం లోపల మనసులో, యెహోవా దేవా యేసుప్రభు అందాం. కుదరదు, 2 ఛాన్సలు అట్ట అనుకుంటాం, అనేసార్లు అట్ట అనుకుంటా ఉంటాం, 2 కుదరాలను చూస్తాం, కుదరవు. దేవుడు తన యొక్క బిడ్డను శిక్షించడానికి ఇష్టపడుతున్నాడు. పాత నిబంధనలో తన సంఘాన్ని గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించాడు 12వ అధ్యాయంలో, 19వ అధ్యాయంలో వారిని నడిపించినాడు 14వ అధ్యాయంలో, ఎర్ర సముద్రం గుండా దాటించాడు 14వ అధ్యాయంలో. ఎటువంటి పరిస్థితులు వారి జీవితం తీసుకొచ్చాడంటే, భయంకరమైన పరిస్థితులు కూడా నడిపించాడు, శిక్షించినాడు. ఒప్పుకున్నారు దానికి వాళ్ళు? ఏ మాత్రము ఆవేదత చూపించలేదు, దేవుని మాటకు విధేయత చూపించినారు. షడ్రక్, మిషేక్, అబద్నెగోలు కూడా చిన్న సంఘం, 3 అయినప్పటికీ దేవుడు అగ్ని మధ్య నడిపించినాడు. జ్వాలలు వారిని కాల్చలేదు. ఏమైపోయింది? అనేక మంది ప్రభు నమ్ముకున్నారు. దానియేలు గ్రంథము
మూడవ అధ్యాయం కదా, దానియేలు గ్రంథం మూడవ అధ్యాయం. మూడవ అధ్యాయంలో ఎప్పుడైతే వారు బయటకు వచ్చినారో, 28వ వచనం, శద్రకు పూజార్హుడు హంపి నమస్కరింపయు కాగా ఈ రక్షించుటకు సమర్థుడైన మరి ఏ దేవుడు అయిపోయింది. అనేక మందికి తన గొప్పతనాన్ని తెలియజేసుకున్నాడు. చూసారా, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించి. సంఘం పక్షంగా సంఘము శిక్షకు లోబడింది. పాత నిబంధనలో సంఘము శిక్షకు లోబడింది. ప్రభు ఎక్కడ తీసుకొని పోయిన సంఘం మారా వంటి చేదైన స్థలాలకు కూడా ఉంటూ వచ్చినాడు. దేవుడు అక్కడ వారు ఉంచుతూ వచ్చినాడు. రకరకాలుగా ప్రభు యొక్క శిక్షను వారు అంగీకరించినారు, స్వీకరించినారు. ఇక్కడ వీళ్ళు కూడా స్వీకరించినారు. ప్రభా, మేము అగ్నిగుండానికైనా వెళ్తాం కానీ నీ ప్రతిమకు ప్రొక్కం. ప్రభు, దీనికి మొక్కం, మేము నీకే నిన్నే ప్రేమిస్తాం, శిక్షను ప్రేమిస్తాం, అగ్నిగుండాన్ని ప్రేమిస్తున్నాం. అందుకొరికే దేవుడు షాడ్రక్, మేషాక్, అబేదనగోను తన జ్ఞానంతో నింపుతూ వచ్చినాడు. ఏమైంది ఆ జ్ఞానం ద్వారా? అనేక మంది ప్రభును ఎరిగినారు. ఈ దేవుడే దేవుడు, వీరి దేవుడే పూజార్హుడు. శాసనాలు మారిపోయినాయి. చూడండి, దానియేలు గ్రంథం మూడవ అధ్యాయం, శాసనాలు కూడా మారిపోయినాయి. 29వ వచనం, 3:29, కాగా నేను ఒక శాసనం నియమించున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనములో కానీ, రాష్ట్రములో కానీ, ఏ భాష మాట్లాడే వాళ్ళ కానీ, శాద్రక్, మేషాక్, అబేదనగోను వారి దేవుడు, దేవుణ్ణి ఎవడు దూషించునో వాడు తుత్తునిగా చేయబడును, వాని ఇల్లు వెంట కుప్పగా ఉండును. శాసనం అయిపోయింది. అంతకుముందు లేదు ఈ శాసనం. షడ్డక్ మిషేక అపదృగోల దేవుణ్ణి ఎవరు దూషిస్తారో వాళ్ళ ఇల్లు పెంట అయిపోతుంది, తుత్తులుగా చేయబడతారు. చూడండి, ఒక శాసనం దేవుని కొరకై వెనక మంది ప్రభుని అంగీకరించినారు. ఇలా దేవుడు ఇంత దేవుడు, రాజే ఒప్పుకున్నాడు, చూసినాడు, పరీక్షకు నిలబడ్డారు, శ్రమలో నిలబడ్డారు, శిక్షను ప్రేమించాడు. ఏంటి వాళ్ళ జ్ఞానం, దేవుడు వాళ్ళకి ఇచ్చిన జ్ఞానం? అనేక మంది రక్షణ కావాలా, దేవుని తెలుసుకోవాలా. కనుక సంఘం అంతా కూడా, సంఘంలో దేవుడు రకరకాలు తీసుకుని పోతున్నప్పుడు ఆ శిక్షకు లోబడుతుంటున్నామా? సార్వత్రిక సంఘమును గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ శిక్షకు లోబడ్డారు మారా చేదైన పరిస్థితుల్లో కూడా, అలాగనే నీళ్లు లేనప్పుడు, అలాగే ఆహారం లేనప్పుడు, రకరకాల పరిస్థితులు కూడా దేవుడు తీసుకుని పోతున్నాడు. అసలు ఎందుకు అంటే దేవుడు తీసుకుని పోయినాడు? ద్వితీయోపదేశకాండం, ద్వితీయోపదేశకాండం, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి, దేవుని యొక్క తలంపు ఏమిటి మన విషయంలో, 8వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం. అదే సంగతి. ఎందుకు నడిపించాడ సంఘాన్ని? అట్లా హృదయములో ఉన్నది తెలుసుకోవడానికి, దేవుని ఆజ్ఞలు గైకుందువో లేదో అని తెలుసుకోవడానికి, మనల్ని అణిచిపెట్టడానికి. అరణ్యములో 40 సంవత్సరాలు నడిపించాడు సంఘాన్ని. కనుక నేడు దేవుడు ఈ విషయాలు మనం చూస్తూ ఉన్నాడు. సార్వత్రిక సంఘ విషయంలో మనము దేవుని ఆజ్ఞ అనుసరించే వారం ఉంటున్నామా? ఇది నాలో సమస్యలు ఉన్నాయి. ఎక్కడ చూసిన సమస్యలు? ఏంటి సమస్యలు అంటే, మనుషులు పెట్టిన శాసనాలు, మనుషులు పెట్టిన పద్ధతులు, మనుషులు ఇచ్చిన ఆజ్ఞలు. రే, నువ్వు మాతో ఉంటావా వాళ్ళతో ఉంటావా చెప్పు. నువ్వు వాళ్ళతో ఉండేటట్టయితే మాకు సంబంధం లేదు, నీకు ఫలాంది 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 ఇవ్వము, జాగ్రత్త చూసుకోండి అని చెప్పే వరకు అలా మనుషులు భయపడి, వాయ్ అమ్మ నాయన ఎందుకు, మరి దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. అవి వినవాకు, నా ఆజ్ఞలు విను, నా మాటలు గైకొను, నా మాటలు విను అని దేవుడు చెప్తుంటే మనమేమంటే ఇది వదిలిపెట్టేసి వాళ్ళని పట్టుకొని, అబ్బాయి లేకపోతే మాకు ఇబ్బంది, ఈ యొక్క లేకపోతే మాకు ఇబ్బంది. సంఘంలో అనేక మంది అట్లా తమ జీవితంలో దేవుని మాటలు తునీకరిస్తున్నారు.
అందుకరికి ప్రభు అంటాడు శిక్షను ప్రేమించు. మందానికి పోతున్నావా, మందానికి వెళ్తున్నావా, అక్కడ నీకేముండదు, నీకేమి ఇయ్యరు, కనీసం ప్రార్థన కూడా ఇయ్యరు, నీకే పరిచర్య ఇయ్యరు, నీకే ఫలితం ఉండదు. కనుక నీకు అక్కడ శిక్ష, నీకు ఒకటే బాధ, నిన్ను బాధ పెడతారు, నిన్ను కష్టపెడతారు. కనుక అక్కడికి పోవద్దు, మా దగ్గరికి రా. నువ్వే వాక్యం, నువ్వే అధికారివి, నువ్వే పెద్దవు, నువ్వే అంతా, ఆ వచ్చేసేయి అంటే అయ్యన్నీ నాకు కావాలయ్యా, నేను వస్తాను, ఇప్పుడే వస్తాను, పోయితాను, బయలుదేరతాడు. శిక్షను ప్రేమిస్తున్నామా? సార్వత్రిక సంఘాన్ని గురించి దేవుని వాక్యం ఇది. ప్రతి ఒక్కరు దేవుని ఇచ్చే శిక్ష సంఘములో, సంఘం ద్వారా రకరకాల పరిస్థితులు ఉండా మనం వెళ్తున్నప్పుడు ప్రభువా నీవు ఇచ్చిన శిక్షలో నేను పాల్గొంటాను, శిక్షను ప్రేమిస్తున్నాను. లౌకిక సంఘస్తులారా, నేను ప్రేమిస్తున్నాను. చదవండి మళ్ళా ప్రకటన గ్రంథం 3:19. నేను ప్రేమించే వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను, కనుక నువ్వు ఆసక్తి కలిగి. అది సంగతి దేవుని యొక్క ఉద్దేశం. లౌకిక సంఘ కాలంలో మనం ప్రభు చేత శిక్షించబడుచున్నామంటే ప్రభులోనికి, ప్రభు యొక్క ఆనందం, ప్రభు యొక్క రక్షణ, ప్రభు యొక్క మారు మనసు పొంది సేవించాల. ఈ మారు మనసు అనే మాట మన సంఘానికి ఉంది. సంఘములో కూడా మనం మారు మనసు పొందాలా? పాపాలు ఒప్పుకున్నప్పుడు మారు మనసు పొందినాం, పాపాలు ఒప్పుకున్నాం, బాగానే ఉంది, సంఘస్థులమైనాం, సంఘములో బాధ్యత కలిగి ఉంటున్నాం, సంఘ పరిచయం చేస్తున్నాం, బాగానే ఉంది. కాకపోతే మళ్ళా మారు మనసు అవసరం. నేను ప్రేమిస్తున్నాను కనుక నేను గద్దించి శిక్షించు. ఎవరైనా సరే, ఎవరే స్థితిలో ఉన్నా సరే, ఒక చిన్న కారణం బట్టి హెబ్రోన్లో దేవదేవుడు భక్సింగ్ గారు అగస్టిన్ గారిని మరి శిక్షించాడు. కనుక సంఘములో శిక్షించడానికి మరి వారికి అధికారం ఉంది. తిమోతి పత్రిక చూడండి, తిమోతిలో వస్తున్న పత్రిక. భక్సింగ్ గారికి అధికారం ఉంది, ఎందుకంటే ఆయన దైవజనుడు. ఎవరైనా పొరపాటు చేస్తే వారిని శిక్షించాలా? వాళ్ళంత గొప్పోలైనా శిక్షించడానికి ఆయనకు అధికారం ఉంది. అందుకొరకు ఏం చేసినాడు? శిక్షించినాడు. చూడండి 2 తిమోతి 3 చదవండి. 16-17 కలిసి ఉన్నాయి. దైవజనుడు సన్నిధుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశంలో కలిగిన ప్రతి లేఖమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమైంది. ఆయన ఎవరు నన్ను శిక్షించడానికి అంటానికి లేదు, ఆయన దైవజనుడు. అందుకొరికి అగస్త్యుని గారు ఎవరు? మొట్టమొదటిగా హెబ్రోన్కు తీసుకొచ్చిన దైవజనుడైన భక్సింగ్ గారిని. అంతకుముందు చెన్నైలో ఉన్నాడు. చెన్నై నుంచి ఆయన హెబ్రోన్ తీసుకొచ్చింది ఆయన, జీటి బెంజమిన్ గారు ఇద్దరు తీసుకొచ్చారు. అక్కడ పరిచర్య కొరకై మొట్టమొదటిగా నడిపించి తీసుకొచ్చారు. అటువంటి వ్యక్తిని కొన్ని సంవత్సరాల తర్వాత, నువ్వు కూర్చో, నువ్వు బలపంచకూడదు, నువ్వు పరిచర్య చేయకూడదు సంఘంలో, నువ్వు కూర్చోవలసిందంటే కూర్చున్నాడు. ప్రతి వారం ప్రతి మీటింగ్ రావడం, కూర్చోవడం, వాక్యం వినటం, వెళ్ళిపోవడం కొన్ని సంవత్సరాలు చేశాడు. చిన్న కారణం, ఆయన తప్పు కాదు అది. అది వారి కుటుంబంలో వాళ్ళు కుమారులు చేసిన చిన్న పొరపాటు. ఆ పొరపాటును బట్టి వెంటనే నువ్వు కూర్చోమన్నాడు. నేనేం చేసినాను? అది నా కొడుకుల పని, నా పని కాదు. నేను నా ఇష్టం, సంఘాన్ని నిన్ను తీసుకొచ్చింది నేను మందిరానికి మొట్టమొదట హైదరాబాద్కు. హైదరాబాద్కి దీనే తెలియదు, నేను తీసుకొచ్చింది అనలేదే. శిక్షకు లోబడ్డాడు, విధేత చూపించాడు, సంఘ క్రమానికి లోబడ్డాడు. ప్రియ సోదరుడు, ఆ సోదరి, ఈరోజు దేవుని యొక్క సంఘానికి లోబడుతుంటున్నావా? దైవ క్రమానికి లోబడుతుంటున్నావా? శిక్షకు ప్రేమిస్తున్నావా? శిక్షను విధేత చూపించాడు, కొన్ని సంవత్సరాలు అలాగున్నాడు, వృద్ధుడైపోయినాడు భక్సింగ్ గారు. మంచం మీద ఎక్కాడు, అందరం ప్రాణం చేస్తున్నాం, హాస్పిటల్లో ఉన్నాడు, పరిచర్య చేయలేకపోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఉత్తరం రాసినాడు. ఏమని? నా తర్వాత హెబ్రోనుకు ప్రతి పరిచర్యకు, నా తర్వాత ఈయన అగస్టిన్ గారు దీని పరిచర్య నడిపిస్తాడు అని రాసినాడు లెటర్లో. చూడండి, ఎందుకు? శిక్షకు లోబడ్డాడు కనుక. ఆయనకే తెలియదు ఆ విషయం. అందరూ ప్రార్థన చేస్తున్నారు, ఎవరు భక్సంగా తర్వాత, ఎవరు భక్సంగా తర్వాత, ఎవరు పరిచర్య అంతా కుంటుపడిపోతా ఉంది, ఏదో చిన్న చిన్న నడిపించబడుతుంది, భక్సంగారు మాదిరి ఎవరు చేస్తారు? చదవండి సామెతల గ్రంథం
పదకొండవ అధ్యాయం, సామెతల గ్రంథము 11వ అధ్యాయం 14వ వచనం. నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచన కర్తలు అనేకులు ఉండటం వల్ల రక్షణ కరములు. నాయకుడు లేడు, అలాంటి పరిస్థితుల్లో చెడిపోయినారు జనం, ఏడుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ఒక సహోదరి ఆ బక్సిం గారి లెటరు ఆయన దగ్గర ఉంటే అది చిన్నగా చూచింది. చూచిన వెంటనే చిన్నగా తీసుకుని పోయి అగస్టానికి ఇచ్చింది. అన్నా, ఇది బక్సిం గారు రాసిన లెటర్ నీ కొరకు, ఇటీవల ఈ మధ్య రాశాడు నీ కొరకు అని చూస్తేనే ఆశ్చర్యపోయినాడు. నేనేనా? అవును, మీరే. వెంటనే ఆ లెటర్ చదివినారు హెబ్రోన్లో. అందరికి అర్థమైపోయింది బక్సిం గారు తర్వాత ఎవరంటే అగస్టిన్ గారు. కారణము, శిక్షను ప్రేమించాడు, శిక్షకు లోబడ్డాడు. ఆయన పరలోకం వెళ్ళేంత వరకు బక్సిం గారు తర్వాత సేవ అంతా జరిగించింది ఆయనే. సంఘాలు సార్వత్రిక సంఘాన్ని అంతా నడిపించింది ఆయనే. ఈరోజు మన సంగతి ఎట్టుంది? మనం ఇదే చూపిస్తున్నామా? శిక్షను ప్రేమిస్తున్నామా? మన పరలోకపు తండ్రి మనం శిక్షించినప్పుడు విధేయత చూపిస్తున్నామా? సంఘం నుంచి ప్రభు ఇచ్చే హెచ్చరిక ఈ రోజుల్లో, ఈ రోజుల్లో, చివరి రోజుల్లో, అంచె దినాల్లో, లౌకిక సంఘ కాలంలో. ప్రకటన 3:19 మళ్ళా చదవండి. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుతున్నాను, కనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొద్దు. ఒకప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఒకప్పుడు దీవిస్తాడు. నేను ముగించేస్తున్న టైం అయిపోయింది. శిక్షకు లోబడ్డ వారందరూ కూడా హెచ్చించబడ్డారు, శిక్షను ప్రేమించిన వారందరూ కూడా జ్ఞానం పొందినారు, శిక్షకు విధేయత చూపించిన వారు, శిక్షను ప్రేమించిన వారందరూ కూడా దేవుడు వారిని హెచ్చించినాడు. మొట్టమొదటిగా ఆరాధనలో మనం చూసినాం, శిక్షను ప్రేమించిన వాడు ప్రియ కుమారుడు యేసు ప్రభని. ఆ ప్రభుని గురించి ఒక మాట చూద్దాం. చూడండి, ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక 2:10-11 భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామన వంగునట్లును ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభుని ఒప్పుకున్నట్లును దేవుడని అధికముగా హెచ్చించి అన్ని నామాల కంటే పైన అతనికి అనుగ్రహించాడు. చూసారా, హెచ్చించబడ్డాడు శిక్షను ప్రేమించిన వాడు. పైనున్న ఆకాశ మందునా క్రిందున్న భూలోక మందునా, పైనున్న ఆకాశ మందునా క్రిందున్న భూలోక లేదు రక్షణ ఏనా, లేదు పాప విమోచన లేదు పాప విమోచన, పైనున్న ఆకాశ మందున అన్ని నామములకు పైన కలదు ఉన్నతంబగు యేసుని నామము, అన్ని నామములకు పైన కలదు ఉన్నతంబగు యేసుని, యేసు నామములో శక్తి కలదు, యేసు నామములో దోషులకు శాశ్వతముక్తి కలదు, దోషులకు శాశ్వతముక్తి కలదు, పైనున్న ఆకాశ మందున క్రిందున్న భూ లేదు రక్షణ ఏనా, లేదు లేదు పాప విమోచన, పైనున్న ఆకాశ. కనుక యేసు ప్రభు అంతగా హెచ్చించబడ్డానికి కారణం శిక్షను ప్రేమించాడు. దేవుని యొక్క జ్ఞానం ఆయనకు పేరు, ఆయన అనంత జ్ఞానిని పేరు. రెండవది,
శిక్షను ప్రేమించిన వాడు ఏసేపు. ఆది కాండం. దేవుడు ఆయన ఎందుక అధికముగా ఎంత హెచ్చించాడో చూడండి, 47:13. కరువు మిక్కిలి భారముగా ఉన్నదన ఆ దేశమంతటిను ఆహారం లేకపోయిను. వచ్చిన వారికి ధాన్యం అమ్ముటకు అమ్ముట వలన ఐగుప్తు దేశంలో కనాను దేశంలోను సమకూర్చను. చూసారా ఇప్పుడు ఏసేపు ఏం చేశాడు, అన్ని దేశాలకు ఆహారం అమ్మినాడు. చూడండి, సకల దేశవాసులు ఏసేపు దగ్గరకు వచ్చినారు ధాన్యం కొనడానికి. కనుక అందరికీ ఏసేపు మరి ఆహారమిచ్చువాడుగా దేవుడు అతను ఏర్పాటు చేస్తున్నాడు. అన్ని దేశాల వారు వచ్చి మరి ఏసేపు దగ్గర వారు ధాన్యం కొనుక్కుంటూ పోతున్నారు. దేవుడు ఎటువంటి ఏర్పాటు చేసినాడు, ఆ దేశానికే కాదు, ఐగుప్తు దేశానికే కాదు, అన్ని దేశాలకు ఆహారం ఇచ్చేవాడు. ఏ దేశం వచ్చినా ఆహారం లేదనిలే, తీసుకోండి పోండి, సమృద్ధిగా ఇచ్చాడు. ఐగుప్తు నుంచి అందరికి ఎంత జ్ఞానం, ముగి చేస్తున్నాను, సమయమైపోయింది. ఆ ఏసేపు నువ్వు నేను ఎందుకు కాకూడదు, శిక్షను ప్రేమిద్దాం, జ్ఞానాన్ని ప్రేమిద్దాం, ఏసేపు వలె సకల దేశములకు ఆహారం అందిద్దాం, జీవాహారం, దేవుని యొక్క వాక్యం అందిద్దాం. అనేక మంది మాడిపోతున్నారు వాక్యం లేకుండా, అనేక మంది బాధపడుతున్నారు దేవుని వాక్యం జీవవాక్యం లేక, దేవుని దగ్గర నుంచి తీసుకుని ప్రజలకు అందించే వ్యక్తులు లేకుండా బాధపడుతున్నారు. ఏసేపులాగా ఈరోజు నీవు నేను తీర్మానం చేసుకుందాం, ప్రభు కొరకే జీవిద్దాం. ప్రభా నేనున్నా, శిక్షను ప్రేమిస్తా, నీ బిడ్డలు ప్రేమిస్తా, నీ బిడ్డలు పోషిస్తా, సర్వ దేశాలు పోషిస్తా నీ వాక్యం చేత. భక్సంగా అట్ట పోషించాడు, నీవు నేను ఆ విధంగా పోషించబడ్డానికి పోషించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా మనం సజీవులుగా ఉంచాడు, ఆ విధంగా దేవుడు మనం దీవించును గాక, దేవుడు ఈ వాక్యమును ఆస్వాదించును గాక. ప్రేమ మా తండ్రి పరిశుద్ధమైన దేవా, యేసు ప్రభు నామమున మీ స్తోత్రాలు. ఉదయకాలం నుంచి సామెతలు 12:1 నుంచి మీ వాక్యము ధ్యానించుకుంటున్నాడని సహాయం చేస్తూ వచ్చారు, మీ స్తోత్రాలు. మాటలు దీవించండి మా ప్రభా. శిక్షను ప్రేమించిన మీ ప్రియ కుమార్ని కొద్దిగా చూసినాం మీ వాక్యములో, శిక్షను ప్రేమించిన దాసుడైన యేసేపును కొద్దిగా చూసినాం, శిక్షను ప్రేమించిన సంఘాన్ని చూసినాం. ప్రభా మీ శిక్షను ప్రేమించి మీ జ్ఞానము కలిగి యేసేపు ఎట్ట ఐగుప్తులు అనేకను పోషించాడు, ఈరోజు మేము కూడా అనేక దేశ నివాసులు వాక్యం లేదు ప్రభా, ఎంతోమంది బాధపడుతున్నారు వాక్యం లేకుండా, అనేక సంఘాలు వారికి అందరికి కూడా పోషించడానికి కృప చూడండి, మీ శిక్షను ప్రేమించడానికి మాకు సహాయం చేయండి. యేసునామన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమే. వార కూడికలు దయచేసి గమనించండి, ఈరోజు సాయంకాలం 4:30 యవనస్తులు కూడుకుంటుంది, తర్వాత 6:30 సువార్త కూడుకుంటుంది, రేపు చైన్ ప్రేయర్ సోమవారం, మంగళవారం ఎన్నో తేదీ మంగళవారం, మంగళవారం పైన సహోదరులకు ఉపవాస ప్రార్థన ఉంటుంది, తర్వాత మంగళవారం సాయంత్రం సంఘములో అందరికీ మరి సాయంత్రం 6:30 సంఘ ప్రార్థన ఉంటుంది, తర్వాత బుధవారం ఉదయం సువార్త ఉంటుంది, బుధవారం సాయంత్రము సహోదరీలు మరి సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది బుధవారం, గురువారం మనకి యథావిధిగా బైబిల్ స్టడీ ఉంటుంది సాయంకాలం 6:30 దానియేల గ్రంథం 1వ అధ్యాయము ప్రారంభించినాం, 7 వచనాలు చదువుకొని ధ్యానించినాం. మీరు కూడా వస్తూ ఉండి బైబిల్ స్టడీ కొరకు దానియేల గ్రంథం చదువుకోండి, ప్రవచితమైతే 7 వచనం తర్వాత ఇంకా 8 మీతో చదువుకుందాం, ధ్యానించుకుందాం. మీకు ఇంతకుముందే చెప్పినట్టుగా వాక్యం చెప్పేవారికంటే వినేవారికి చాలా విషయాలు దేవుడు గ్రహింపిస్తాడు తన ఆత్మ ద్వారా. అందు కొరకు తీసుకొని రండి, దానియేల గ్రంథము చదువుకొని రండి, ప్రభు మనకు సహాయం చేసేట్లుగా ధ్యానం చేసుకుందాం. గదినాలో పోయిన సంవత్సరం ప్రయాణ గ్రంథాన్ని ధ్యానం చేసుకున్నాం తన దాసం ద్వారా, ఈ దినాల్లో దానియేల గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు, ధ్యానం చేసుకుందాం. తర్వాత శుక్రవారం ఉదయకాల ఉపవాస ప్రార్థన ఉంటుంది, సంఘం అంతా కూడా
సహోదరులు సహోదరులు ఉపవాస ప్రార్థన ఉంటుంది. సాయంకాలం ఒక గ్రామానికి వెళ్ళి సువార్త చేసి వస్తాం. శనివారం మందిరం శుభ్రత ఉంటుంది. వచ్చే ఆదివారం యథావిధిగా మనకు మరి 9 గంటలకు ఆరాధన ఉంటుంది కదా. యాకో బిట్రా ఒక నిమిషం, మా అబ్బాయి జాన్పాల్ది పెండ్లి కూర్చోండి కూర్చో. ఎందుకు అందరు నవ్వుతున్నారు? ఎందుకు నవ్వుతున్నారు? ఇప్పుడు ఎట్టుందంటే మీకందరికి కార్డు ఇస్తే నా కొడుకు పెళ్ళని అట్టే ఉంటుంది, అందరు నవ్వుతారు. అర్థమైందా? నేను ఎందుకని పిలిచి అడిగిన చాలా ఉన్నాయి వాడికి.